ప్రస్తుతం నగరంలో టైఫాయిడ్ వంటి వైరల్ ఫీవర్ల అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. టైఫాయిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. ఇదే విషయమై నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగం అధికారులతో మాట్లాడడం జరిగిందని, కేసులు పెరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని, వైద్యులు సూచించిన సలహాలు సూచనలు తప్పని సరిగా పాటించాలన్నారు. నిత్యం ప్రజలకు పంపిణీ చేసే మంచినీటిని సక్రమంగా శుద్ధి చేసి సరఫరా చేయాలని హెడ్ వాటర్ వర్క్స్ వారికి సూచించామన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, పరీక్షా కిట్లను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని, అలాగే వైద్యులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నగరపాలక సంస్థ దోమల నివారణ చర్యలు చేపట్టాలని, నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. ప్రజలు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలో మనం ఎక్కడ చూసుకున్నా కూడా వైరల్ ఫీవర్స్ కానీ, లేకపోతే టైఫాయిడ్ కేసెస్ కానీ, లేకపోతే డెంగ్యూ ఫీవర్స్ కానీ మనం చాలా రోజులుగా విపరీతంగా చూస్తున్నాం. ఎన్నో కూడా కేసెస్ మనం వింటున్నాం రోజు రోజుకి. చాలా సీరియస్ అయిన కేసెస్ కూడా మనం వింటున్నాం. ఎందుకంటే చాలామందికి ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, ఒకటి రెండు రోజుల్లోనే చాలా విపరీతమైన శారీరకంలో మార్పులు రావడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈవెన్ మున్సిపల్ కార్పొరేషన్ వారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రజలకి మంచినీరు సరఫరా చేస్తున్నారో ఆ మంచినీరు అంతా కూడా చాలా సుశుద్ధంగా ఉండాలి, అది ఎప్పటికప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలని కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా అర్బన్ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ, డాక్టర్స్ కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక పోర్ట్లోనే పేషెంట్ సీరియస్నెస్ కేసు పెరిగే సిచ్యువేషన్ మనం చాలా చూసాం. ఇక అంతా కూడా ఏదైతే ప్రజలు కూడా తగిన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, అలాగే హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ కిట్స్ ఏమైతే ఉంటాయో చెక్ చేయడానికి, టెస్ట్ కిట్స్ అన్నీ కూడా వాళ్ళు అందుబాటులో ఉంచుకోవాలి. చాలా ఇప్పుడు చాలా సీరియస్ అయిన విషయం ఇది. ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. సో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు ఈ విషయంలోనూ వాళ్ళు జాగ్రత్తలు వహించాలి. తప్పకుండా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రజలకి ఈ విషయం పైన చైతన్యం పరచడానికి ఎప్పుడు కూడా ఉన్నాము. మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. మా ద్వారా మేము ఏం చేయగలిగినా ప్రజలకు ఎప్పుడు కూడా మేము సేవ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉన్నాము. సో ఇది హెల్త్కి సంబంధించిన విషయం కాబట్టి హెల్త్ కేర్ సెంటర్స్, మున్సిపల్ కార్పొరేషన్ వారు అందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో నగరంలో అన్నీ కూడా, వాళ్ళు కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఏం జరుగుతుందో అన్నీ కూడా వాళ్ళు దృష్టిలో ఉంచుకోవాలి. మేము కూడా ఎప్పటికప్పుడు వాళ్ళతో మేము మాట్లాడి తప్పకుండా మేము దీనిపైన మానిటర్ చేస్తామని వరకసారి తెలియజేస్తాం.